డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకటలక్ష్మీనారాయణ కుడుముల. ఈరోజు క్లాస్లో మనం మార్చి 31వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే, మొట్టమొదటి 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వైవి రెడ్డి రచించిన ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తకం. సో ఈ పుస్తకం యొక్క రచయితలు మన భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్, అలాగే మన భారతదేశం యొక్క 14వ ఆర్థిక సంఘం చైర్మన్ అయిన డాక్టర్ వైవి రెడ్డి, అలాగే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఫైనాన్స్ సలహాదారైన డాక్టర్ జిఆర్ రెడ్డి. సో వీరిద్దరు కూడా ఈ ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తకం యొక్క రచయితలు. సో ఈ ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తకాన్ని ఇటీవల 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అయిన ఎన్కే సింగ్ ఆవిష్కరించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తకం యొక్క రచయితలు ఎవరు. సో దీని యొక్క రచయితలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్, అలాగే భారతదేశం యొక్క 14వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ వైవి రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం సలహాదారు, ఫైనాన్స్ సలహాదారు డాక్టర్ జిఆర్ రెడ్డి. సో వీరిద్దరు కూడా ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తకం యొక్క రచయితలు. అలాగే ఇండియన్ ఫిస్కల్ ఫెడరలిజం పుస్తకాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు? 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ అయిన ఎన్కే సింగ్కి దీన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది, రైట్? సో మన భారతదేశంలో ఆర్థిక సంఘం గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉన్నారు? 280వ ఆర్టికల్లో మన భారత ఆర్థిక సంఘం గురించి పొందుపరిచి ఉన్నారు. సో ఈ ఆర్టికల్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ పుస్తకం యొక్క రచయితలు, ఈ పుస్తకాన్ని విడుదల చేసిన వ్యక్తి. సో ఇవి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. సోవియట్ యూనియన్ యొక్క హీరో మరియు లెనిన్ పురస్కారాల యొక్క గ్రహీత అయిన రష్యన్ కాస్మోనట్ వాలరీ బైకోవ్స్కీ ఇటీవల మరణించడం జరిగింది. సో సోవియట్ యూనియన్ యొక్క హీరో, సో ఇది ఒక పురస్కారం, అలాగే లెనిన్ కూడా ఒక పురస్కారం. సో ఈ రెండు పురస్కారాల గ్రహీత, అలాగే ఈ రష్యన్ కాస్మోనట్ అయిన వాలరీ బైకోవ్స్కీ ఇటీవల 84 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన పోలింగ్ స్టేషన్గా హిమాచల్ ప్రదేశ్లోని తషిగాంగ్ పోలింగ్ స్టేషన్ నిలవడం జరిగింది. సో ఈ 17వ లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి ఈ కండక్ట్ చేస్తున్నారు ఈ పోలింగ్ స్టేషన్లో. ఈ దీని పేరు వచ్చేసి తషిగాంగ్ పోలింగ్ స్టేషన్. సో ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన పోలింగ్ స్టేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ తషిగాంగ్ పోలింగ్ స్టేషన్ గురించి ఇది కిందకి ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ గ్రామాలు రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం చూసినట్లయితే మొత్తం తషిగాంగు, గేటు ఈ రెండు గ్రామాలు కూడా ఈ తషిగాంగ్ పోలింగ్ స్టేషన్ కిందకి రావడం జరుగుతుంది. సో తషిగాంగ్ అనేది ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఒక గ్రామం. ఇది మన భూమి మీద నుంచి చూసినట్లయితే 15,256 ఫీట్ల ఎత్తులో ఇది ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న పోలింగ్ స్టేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోలింగ్ స్టేషన్ పేరు తషిగాంగ్ పోలింగ్ స్టేషన్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఈ గ్రామం. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ కప్టెన్ సింగ్ సోలంకి. 5 రకాల భారతీయ కాఫీకి భౌగోళిక గుర్తింపు సర్టిఫికేషన్ని ఇటీవల ఇవ్వడం జరిగింది. సో మన భారతదేశంలో ఉన్న 5 రకాల కాఫీలకి భౌగోళిక గుర్తింపు సర్టిఫికేషన్ని ఇవ్వడం జరిగింది. సో ఇటీవల డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం 5 రకాల కాఫీలకి మన భారతదేశంలో ఈ భౌగోళిక గుర్తింపు సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగింది. సో భౌగోళిక గుర్తింపు అంటే ఏమిటి? అవి దాని గురించి మనం ఇంతకుముందు చాలా క్లాసెస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఈ భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులకి మనం చూసినట్లయితే ఆ వస్తువుల్ని ఆ పర్టికులర్ ప్లేస్కి సంబంధించి, అక్కడ మనం ఒక సంస్కృతి కానీ ఆ ప్రాంతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వస్తువులు ఉంటాయి. సో వాటికి ఆ వస్తువుల్ని అక్కడి నుంచే క్వాలిటీ కానీ వాటికి సంబంధించి వాటికి గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి వాటిని ఎగుమతి చేయాలంటే వాటికి సంబంధించి కొన్ని సంఘాలు ఉంటాయి. సో ఆ సంఘాలు మాత్రమే వాటిని ఎగుమతి చేసే దానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. అలాగే ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి పేటెంట్ రైట్స్ కూడా ఏ సంస్థ కానీ ఏ ఇండివిజువల్ పర్సన్ కానీ పొందకూడదు. సో దీనివలన వాటిని పండించే వ్యక్తులు, అక్కడ ఉన్న రైతులకు కానీ వాటిని తయారు చేసే వ్యక్తులకు కానీ లాభం చేకూడడం జరుగుతుంది ఆ పర్టికులర్ ప్రాంతంలో, రైట్? సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రఫికల్ ఇండికేషన్. సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ టీకి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపుని ఇవ్వడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే గుంటూరు మిర్చి కానీ, అలాగే తిరుపతి లడ్డు కానీ ఇలాంటి వాటికి మన భారతదేశంలో కొండపల్లి బొమ్మలు కానీ వీటన్నిటికీ కూడా భౌగోళిక గుర్తింపు అనేది ఇచ్చున్నారు, రైట్? సో ఇటీవల మన భారతదేశంలో ఉండే 5 కాఫీలకి ఈ భౌగోళిక గుర్తింపు సర్టిఫికేట్ని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. సో ఈ 5 రకాల కాఫీల పేర్లు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మొదటిగా వచ్చేసి కూర్గ్ అరబికా కాఫీ, అలాగే వేనాద్ రోబస్టా కాఫీ, అలాగే చిక్మాంగళూర్ అరబికా కాఫీ, అరకు వ్యాలీ అరబికా కాఫీ,
బాబా బుంగారీస్, బాబా బుంగరీస్ అరబికా కాఫీ. సో ఈ ఐదింటికి కూడా ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ ఈ ఐదు కాఫీ నేమ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కూర్గ్ అరబికా కాఫీ, వేనాద్ అరబికా రోబస్టా కాఫీ, అలాగే చిక్మాగలూర్ అరబికా కాఫీ, అరకు వ్యాలీ అరబికా కాఫీ, అలాగే బాబా బుదాంగిరీస్ అరబికా కాఫీ. సో మన భారతదేశంలో ఈ కాఫీ సాగు అనేది ఎక్కువగా మన దక్షిణ రాష్ట్రాల్లోనే, భారతదేశం యొక్క దక్షిణ రాష్ట్రాల్లోనే జరుగుతుంది. సో మన భారతదేశంలో ఎక్కువగా కాఫీ పండించే రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో 54% కాఫీ పంటని పండించడం జరుగుతుంది. అలాగే తర్వాత రెండవ స్థానంలో వచ్చేసి కేరళ. కేరళ రాష్ట్రంలో 19% కాఫీ సాగుని మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో పండించడం జరుగుతుంది. తర్వాత మూడో స్థానంలో వచ్చేసి తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో 8% కాఫీ సాగుని పండించడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 17.2%. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనం చూసినట్లయితే 1.8% కాఫీ సాగుని మన భారతదేశంలో పండిస్తున్నారు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఈ కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా కాఫీ సాగు చేస్తున్నారు? 54% కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా చేస్తున్నారు, తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ రెండు రాష్ట్రాలు కలిపి 17.2% ఈ కాఫీ సాగు అనేది చేయడం జరుగుతుంది, రైట్? సో అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 1.8% పండించడం జరుగుతుంది. సో ఇవి యాక్చువల్గా పండించేవి. సో ఇవి మొత్తం కూడా ఈ మూడు రాష్ట్రాలు కూడా ఇది కాఫీ సాగుకి అనుకూలమైన ప్రాంతాలు. కానీ ఆంధ్రప్రదేశ్, ఒడిశా దీనికి అంతగా అనుకూలమైన ప్రాంతాలు కాదు, కానీ వీటిలో కూడా ఈ కాఫీ సాగు అనేది చేయడం జరుగుతుంది. సంస్కృతి, మైనింగ్, స్పేస్ సహా వివిధ రంగాల్లో భారతదేశం మరియు బొలీవియా 8 ఒప్పందాల మీద ఇటీవల సంతకాలు చేయడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ బొలీవియాకి, క్రొయేషియాకి, అలాగే చిలీకి, ఈ దేశాలకి అధికారిక పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఈ బొలీవియా దేశంతో సంస్కృతి, మైనింగు, స్పేసు ఇలాంటి రంగాల్లో మొత్తం 8 రంగాలపైన మన భారతదేశం యొక్క రాష్ట్రపతి, అలాగే ఈ బొలీవియా రెండు దేశాలకు కూడా సంతకాలు చేయడం జరిగింది. సో మొత్తం మనం చూసినట్లయితే సంస్కృతి కానీ, దౌత్యవేత్తల వీసాల పరిత్యాగం కానీ, అలాగే దౌత్య అకాడమీలు కానీ, మైనింగ్ కానీ, స్పేస్ కానీ, అలాగే వైద్యం కానీ, ఐటీ కేంద్రాలకు సంబంధించి బయో ఓషానిక్ రైల్వే ప్రాజెక్టు, ఇలాంటి 8 ఒప్పందాల మీద బొలివియా, మన భారతదేశం రెండు కూడా ఇటీవల మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రెండు కూడా ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. మొత్తం 8 ఒప్పందాలు. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 8 ఒప్పందాల మీద బొలివియా, అలాగే భారతదేశం ఇటీవల ఒప్పందాలు కుదుర్చుకుంది అని కూడా మనల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో మొత్తం వచ్చేసి 8 ఒప్పందాలు, రైట్? సో మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఈ మూడు దేశాలకి అధికారిక పర్యటన కోసమే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ బొలివియాతో ఇటీవల 8 ఒప్పందాల మీద సంతకం చేసుకోవడం జరిగింది. సో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ బొలివియా దేశం యొక్క రాజధాని వచ్చేసి బొలివియా దేశం యొక్క కరెన్సీ బొలివియన్ బొలివియాను. బొలివియా దేశం యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి ఈవో మొరేల్స్. అలాగే క్రొయేషియా దేశం యొక్క రాజధాని జాగ్రెబ్. క్రొయేషియా దేశం యొక్క కరెన్సీ క్రొయేషియన్ కూనా. క్రొయేషియా దేశం యొక్క ప్రెసిడెంట్ కొలిందా గ్రాబర్ కిట్రోవిచ్, రైట్? సో అలాగే క్రొయేషియా దేశం యొక్క ప్రధానమంత్రి ఆండ్రెజ్ ప్లెంకోవిచ్. సో ఇటీవల ఈ క్రొయేషియా దేశం యొక్క అత్యున్నత అవార్డుని మన భారతదేశం యొక్క రాష్ట్రపతికి ఈ క్రొయేషియా దేశం యొక్క ప్రెసిడెంట్ అయిన కొలిందా గ్రాబర్ కిట్రోవిచ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చిలీ, చిలీ దేశం యొక్క రాజధాని శాంటియాగో. అలాగే శాంటియాగో చిలీ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి చిలియన్న పీసో. చిలియా దేశం యొక్క ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినేరా. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రముఖ పాత్రికేయుడైన ప్రఫుల్లా రాజ్గురు ఇటీవల 82 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ప్రఫుల్లా రాజ్గురు, సో ఇతను ప్రముఖ పాత్రికేయుడు, ఇతను ఇటీవల మరణించడం జరిగింది. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుని అందుకున్న డాక్టర్ రాజేంద్ర జోషి. సో ఈ 2019 సంవత్సరానికి సంబంధించి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డుని మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ డాక్టర్ రాజేంద్ర జోషికి ప్రకటించడం జరిగింది. సో ఈ డాక్టర్ రాజేంద్ర జోషి ఇతను వచ్చేసి స్విస్ బేస్డ్ నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ సైంటిస్ట్ డాక్టర్ రాజేంద్ర జోషి. సో ఇతను మన భారతదేశం యొక్క రాష్ట్రపతి, ఈ అవార్డుని ఇతనికి ప్రకటించడం జరిగింది. సో ఈ స్విట్జర్లాండ్కి ప్రస్తుతం మన భారత రాయబారైన సిబి జార్జ్, ఈ స్విస్ బేస్డ్ నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ రాజేంద్ర జోషికి ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుని ఇటీవల అందజేయడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుని పొందిన వ్యక్తి ఎవరు? డాక్టర్ రాజేంద్ర జోషి. డాక్టర్ రాజేంద్ర జోషి ఇతను వచ్చేసి స్విట్జర్లాండ్ బేస్డ్ నాన్ రెసిడెన్షియల్ ఇండియన్. సో ఈ స్విట్జర్లాండ్ యొక్క కరెన్సీ స్విస్ ఫ్రాంక్. బుర్జ్ ఖలీఫాపై న్యూజిలాండ్ ప్రధాని చిత్రాన్ని ఇటీవల ప్రదర్శించడం జరిగింది. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే కొన్ని రోజుల క్రితం ఈ న్యూజిలాండ్లో మసీదుల మీద కాల్పులు జరిపి అక్కడ ముస్లిమ్స్ని కాల్చివేయడం జరిగింది. సో దానికి ఈ మనం చూసినట్లయితే ఈ న్యూజిలాండ్ దేశం యొక్క ప్రధాని బసిండా ఆర్డన్, ఈమె దానికి సంబంధించి
వాళ్ళకి ముస్లింలకి అండగా నిలబడడం జరిగింది. సో అందువలన మార్చి 22వ తేదీన ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ బుర్జ్ ఖలీఫా పైన మార్చి 22వ తేదీన ఈ న్యూజిలాండ్ యొక్క ప్రధాని అయిన బసిండా ఆర్డెన్ బొమ్మని వాళ్ళు చిత్రీకరించడం జరిగింది. రైట్, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ ఖలీఫా బిన్ జయీద్ అల్ నహ్యాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టూమ్. రైట్, సో ఈ బుర్జ్ ఖలీఫా అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అయిన అబుదాబిలో ఉంటుంది. ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో మను బాకర్కి స్వర్ణ పథకం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇది దుబాయ్లో ఉంటుంది ఐ థింక్, రైట్. సో బుర్జ్ ఖలీఫా న్యూజిలాండ్, ఈ బుర్జ్ ఖలీఫా అనేది దుబాయ్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్ సో పర్టికులర్ ప్లేస్ అండ్ మెన్షన్ ఇన్ ది కామెంట్ సెక్షన్స్, రైట్. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ వన్. ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో మను బాకర్కి స్వర్ణ పథకం దక్కింది. సో ఈ ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇది 8వ ఎడిషన్, ఇది వచ్చేసి 12వ ఎడిషన్. ఈ 12వ ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్ని తైవాన్లోని తావో యువాన్లో నిర్వహించడం జరిగింది, తైపీలోని తావో యువాన్లో నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశం యొక్క షూటర్ అయిన మను బాకర్ ఇటీవల స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 12వ ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథక విజేత ఎవరు? భారతదేశం యొక్క షూటర్ మను బాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో ఈ మను బాకర్ మొత్తం 239 పాయింట్లు సాధించి దీంట్లో ఒక స్వర్ణ పథకాన్ని సాధించడం జరిగింది. అలాగే ఈ ఈవెంట్లో వచ్చేసి హాంకాంగ్ దేశానికి చెందిన షిహో చింగ్ వచ్చేసి రజత పథకాన్ని గెలుచుకున్నారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చెందిన అలాలీ వఫా వచ్చేసి కాంస్య పథకాన్ని సాధించడం జరిగింది. సో ఈ 12వ ఆసియా ఈ టోర్నమెంట్ ఏదైతే ఉందో, సో దీంట్లో మను బాకరు, శ్రీనివేత, అనురాధ, సో ఈ ముగ్గురితో కూడిన భారత బృందం ఈ టీం విభాగంలో వచ్చేసి మొత్తం 1702 పాయింట్లతో కాంస్య పథకాన్ని కూడా సాధించడం జరిగింది. అలాగే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో మనం చూసినట్లయితే సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ, రవీందర్, సో వీరి ముగ్గురితో కూడిన భారత బృందం బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వీరంతా కూడా షూటర్స్, వీళ్ళ నేమ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. భారత బృందం మొత్తం 1742 పాయింట్లు స్కోర్ దీంట్లో చేసి అగ్రస్థానంలో నిలిచి ఈ బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. అలాగే ఈ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో మనం చూసినట్లయితే అభిషేక్ వర్మ, మన భారతదేశం యొక్క షూటర్ అభిషేక్ వర్మ రజత పథకాన్ని సాధించడం జరిగింది. 12వ ఆసియా ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్ని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? చైనాలోని తైవాన్లోని తైపీలోని తావో యువాన్లో దీన్ని నిర్వహిస్తున్నారు. సో దీంట్లో 10 మీటర్ల సింగిల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పథకాన్ని సాధించింది మను బాకర్. ఈమె మార్చి 29న ఈ పథకాన్ని సాధించడం జరిగింది. ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డు పొందిన అలెంబ ఇంచుంగర్, రైట్. సో ఈ ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డుని ఇటీవల అలింబా ఇంచుంగర్కి ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. సో యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇతను అలింబా ఇంచుంగర్, ఇతను నాగాలాండ్ రాష్ట్రంలోని ఈ ఫకీమ్ వన్యప్రాణుల అభయారణ్యం యొక్క ఫారెస్ట్ గార్డ్. సో ఇతనికి ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటీవల అంతర్జాతీయ పర్యావరణ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయిన ఎర్త్ డే నెట్వర్క్ ఈ ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డుని ప్రకటించడం జరిగింది. సో ఇతను ఈ నాగాలాండ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఈ జీవ వైద్యాన్ని పరిరక్షించి వాటిని రక్షించడంలో ఈయన చేసిన కృషికి గాను ఇతన్ని గుర్తించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన అంతర్జాతీయ పర్యావరణ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎర్త్ డే నెట్వర్క్ ఇటీవల మనం చూసినట్లయితే ఈ ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డుని అలింబా ఇంచుంగర్కి ప్రకటించడం జరిగింది. సో ఇతని యొక్క పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అలింబా ఇంచుంగర్. ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డుని ఇటీవల పొందింది అలింబా ఇంచుంగర్. ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డుని ప్రకటించేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన అంతర్జాతీయ పర్యావరణ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎర్త్ డే నెట్వర్క్, రైట్. సో అలాగే ఫకీమ్ వన్యప్రాణుల అభయారణ్యం, ఈ ఫకీమ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ ఫకీమ్ వన్యప్రాణుల అభయారణ్యం యొక్క ఫారెస్ట్ గార్డ్ అలింబా ఇంచుంగర్. సో ఇతనికి ఇప్పుడు ఈ ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డుని ఇటీవల ప్రకటించడం జరిగింది, రైట్. సో దీని మీద మనల్ని ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా అడుగుతారంటే, ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డుని ఇటీవల ఎవరు పొందారు? అలింబా ఇంచుంగరు ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే ఎర్త్ డే నెట్వర్క్ స్టార్ అవార్డుని ఎవరు ఇస్తారు? సో దీన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన అంతర్జాతీయ పర్యావరణ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయిన ఎర్త్ డే నెట్వర్క్ ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డుని ముఖ్యంగా ఈ జీవ వైద్యాన్ని పరిరక్షించి వాటిని రక్షించడంలో కృషి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి వారి
వారికి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీని మీద మళ్ళీ ప్రశ్న ఇంకో విధంగా కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో అదేంటంటే, ఫకీం వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఫకీం వన్యప్రాణుల అభయారణ్యం నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటుంది. ది ఫకీం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్? ఫకీం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ కింది వన్లో ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది నాగాలాండ్ రాష్ట్రంలో ఉంటుంది. నాగాలాండ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఈ మయన్మార్ బోర్డర్లో, ఈ ఈస్టర్న్ నాగాలాండ్లో చూసినట్లయితే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నాగాలాండ్లో కిఫేరి డిస్ట్రిక్ట్, కిఫేరి జిల్లాలో ఈ ఫకీం వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ లివ్రే 2020లో గౌరవ అతిథిగా భారతదేశాన్ని ఇటీవల ఫ్రాన్స్ దేశం ఆహ్వానించడం జరిగింది. సో ఈ ప్యారిస్ లివ్రే అనేది ప్యారిస్ బుక్ ఫెయిర్, ఈ ఫ్రాన్స్ యొక్క రాజధాని అయిన ప్యారిస్లో మనం చూసినట్లయితే ఈ ప్యారిస్ బుక్ ఫెయిర్ ఇది. ఈ ప్యారిస్ బుక్ ఫెయిర్ 2020 సంవత్సరంలో జరిగింది. సో అక్కడికి మన భారతదేశాన్ని గౌరవ అతిథిగా ఫ్రాన్స్ దేశం ఆహ్వానించడం జరిగింది. సో ఆ తర్వాత 2022 సంవత్సరంలో మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో జరిగే ఈ వరల్డ్ బుక్ ఫెయిర్కి కూడా ఈ ఫ్రాన్స్ దేశాన్ని మన భారతదేశం అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఫ్రెంచ్ చలనచిత్ర దర్శకురాలైన ఆగ్నెస్ వర్డా ఇటీవల మరణించడం జరిగింది. ఫ్రెంచ్ దేశం యొక్క చలనచిత్ర దర్శకురాలైన ఆగ్నెస్ వర్డా ఇటీవల 90 సంవత్సరాల వయసులో ఈమె మరణించడం జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లని స్థిరంగా ఉంచిన ప్రభుత్వం. సో ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం ఈ 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లని మార్చకుండా అలాగే ఉంచడం జరిగింది, స్థిరంగా ఉంచడం జరిగింది. సో మొత్తం ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వచ్చేసి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, దీని యొక్క ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8%. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేటు, దీని యొక్క ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేటు 8%. కిసాన్ వికాస్ పత్రాకి ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేటు 7.7%. అలాగే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేటు 8.7%. సేవింగ్స్ డిపాజిట్ పథకం ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 4%. అలాగే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.5%. అలాగే టర్మ్ డిపాజిట్స్ ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7-7.8%. సో ప్లీజ్ రిమెంబర్, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 3వ త్రైమాసికాన్ని భారతదేశం ప్రస్తుత ఖాతాలోటు కరెంట్ అకౌంట్ డిఫిసిట్ జీడిపిలో 2.9%. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే మన భారతదేశంలో 3వ త్రైమాసికానికి ముందు ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది జీడిపిలో 2.5% ఉండేది. సో అది కాస్త ఇప్పుడు 2.9% చేరుకోవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 3వ త్రైమాసికానికి భారతదేశం యొక్క ప్రస్తుత ఖాతాలోడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎంత, జీడిపిలో ఎంత శాతం అని కూడా అడగవచ్చు, 2.9%. సో దీని ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకటించడం జరిగింది. సో భారతీయ రిజర్వ్ బ్యాంకుని ఎప్పుడు స్థాపించారు? 1935 ఏప్రిల్ 1వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1934 భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం కింద 1935 ఏప్రిల్ 1వ తేదీన జేఎం క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా స్థాపించడం జరిగింది. సో ఆ తర్వాత దీన్ని 1949 జనవరి 1వ తేదీన జాతీయం చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మహారాష్ట్రలోని ముంబైలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఓస్బోర్న్ స్మిత్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత గవర్నర్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 25వ గవర్నర్ శక్తికాంత దాస్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని ఎవరు నియమిస్తారు? ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం 1934 ప్రకారంగా మనం చూసినట్లయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నియమించేది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నియమించేది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా విశ్వజిత్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ప్రస్తుతం? విశ్వజిత్. ఇతన్ని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నియమించడం జరిగింది. సో కేంద్ర ఎన్నికల సంఘం, సో భారత ఎన్నికల కమిషన్ని 1950 జనవరి 25వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే భారత ఎన్నికల కమిషన్ యొక్క ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి సునీల్ అరోడా. దీంట్లో ఇతర ఎలక్షన్ కమిషనర్స్ ప్రస్తుతం అశోక్ లవాస, సుశీల్ చంద్ర. 3 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్లయితే యాక్చువల్గా ఈ దేనా బ్యాంక్ని, విజయా బ్యాంక్ని, ఈ రెండు, ఈ మూడు కూడా, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, బరోడా బ్యాంకు, సో బ్యాంక్ ఆఫ్ బరోడా, సో ఈ మూడు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు. సో ఈ దేనా బ్యాంక్ని, విజయా బ్యాంక్ని, ఈ రెండు బ్యాంకులని కూడా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనానికి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది, వీటిని విలీనం చేయకూడదని. సో ఈ సుప్రీంకోర్టు ఇటీవల ఆ పిటిషన్లు కొట్టివేయడం జరిగింది. సో కాబట్టి ఈ దేనా బ్యాంక్ని, విజయా బ్యాంక్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి
విలీనం చేయడం జరుగుతుంది. సో దీంతో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మన భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, ఈ రెండు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైన తర్వాత మన భారతదేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రస్తుతం మన భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే భారతదేశంలో ప్రస్తుతం రెండవ అతిపెద్ద బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇటీవల హష్ముఖ్ అదియాని కూడా నియమించడం జరిగింది. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ రజనీష్ కుమార్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రజెంట్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ సందీప్ బక్షి. రైట్, సో ప్లీజ్ ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ రిమెంబర్ దీస్. యా, ఇవి టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే బుర్జ్ ఖలీఫా ఎక్కడుంది ప్రస్తుతం, ప్రజెంట్ ఎగ్జాక్ట్ ప్లేస్ మీరు తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, సో ఈ టోటల్ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము అందజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.